యా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఈరోజు మన వీడియోలో కంటెంట్ ఏంటంటే, మనకి టాస్క్ పోర్టల్ నుంచి వెళ్ళి ఒక కంపెనీ అయితే హైరింగ్ చేసుకుంటుంది. సో కంపెనీ నేమ్ వచ్చేసి వేదాంత్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ జాబ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 15th వరకు ఉంది. సో ఈ మంత్ 15th వరకు ఉంది. సో మెయిన్గా ఈ కంపెనీ వాళ్ళు దేనికి రిలేటెడ్ వర్క్ చేస్తారంటే, రిలేటెడ్ టు టెలికామ్ ప్రాసెస్, డేటా ఎంట్రీ, కేవైసీ ప్రాసెస్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్సెట్రా. సో వీటికి సంబంధించి రిలేటెడ్ వర్క్స్ అయితే వీళ్ళు చేస్తారు. సో మీరు కావాలంటే ఇక్కడ వాళ్ళ సైట్ కూడా ఇచ్చినారు, నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అలాగే జాబ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు ఎక్కడ త్రూ అయితే వాటికి వెళ్ళి రిలేటెడ్ ఈ కంపెనీ గురించి అయితే టోటల్ తెలుసుకోవచ్చు మీరు. సో ఇది డొమైన్ వచ్చేసి ఒక నాన్ ఐటీ. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ విదన్ 24, 23, 22, పాస్ అవుట్ విత్ అగ్రిగేట్ ఆఫ్ 60%, వితౌట్ బ్యాక్లాగ్స్ అనే వాళ్ళు అయితే ఎలిజిబుల్ ఉన్నారు. సో ఇది వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో లాస్ట్ డేట్ వచ్చేసి 15th ఆగస్ట్ 2024. సో మనకి ఇది వచ్చేసి ఒక ఫుల్ టైం ఆపర్చునిటీ. మనం ఒకవేళ ఈ ప్రాసెస్కి అయితే సెలెక్ట్ అయ్యి ఉంటే మనకి అయితే ఒక ఫుల్ టైం ఆపర్చునిటీ అయితే ఉంటుంది. దీనికి డెసిగ్నేషన్ వచ్చేసి మనకి ప్రాసెస్ అసోసియేట్. సో రోల్ నేమ్ వచ్చేసి ప్రాసెస్ అసోసియేట్. నెక్స్ట్ వాళ్ళు మనకి దీని ఇచ్చే ప్యాకేజ్ ఎంత అంటే 2.5 to 3.6 ఎల్పిఏ. సో బేస్డ్ అప్ ఆన్ మన పర్ఫార్మెన్స్ కానీ లేకపోతే ఎక్స్పీరియన్స్ కానీ, మనం ఎగ్జామ్ రాస్తే వాటి నుంచి వచ్చిన అవుట్పుట్స్ దాన్ని బట్టి అయితే మన ప్యాకేజ్ అయితే డిసైడ్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చినారు వాళ్ళు. ఎన్ష్యూర్ హై క్వాలిటీ అవుట్పుట్ బై ఫాలోయింగ్ గైడ్ లైన్స్ అండ్ స్పెసిఫికేషన్. సో వాళ్ళకి కొన్ని వాళ్ళ కంపెనీకి సంబంధించిన గైడ్ లైన్స్ అండ్ స్పెసిఫికేషన్స్ మనం ప్రాపర్గా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ ఎక్సలెంట్ ఆర్గనైజేషన్ స్కిల్స్. నెక్స్ట్ ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ టీమ్. ఎ పోర్ట్ఫోలియో షోకేసింగ్ యువర్ డిటిపీ వర్క్ ఎ ప్లేస్. సో ఇక్కడ ఇది వచ్చేసి వాళ్ళ మెయిన్ జాబ్ డిస్క్రిప్షన్, వాళ్ళకైతే మన నుండి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ టెక్నికల్ స్కిల్స్ రిక్వైర్డ్ ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసినారు, టైపింగ్ అండ్ గూగుల్ షీట్. సో ఇది వచ్చేసి ఒక నాన్ ఐటీ వర్క్ కాబట్టి మెయిన్గా టైపింగ్ అండ్ దీనికి సంబంధించిన వర్క్సే ఉంటాయి. నెక్స్ట్ అదర్ స్కిల్స్ రిక్వైర్డ్ ఏంటంటే, మనకి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ రిటన్ అండ్ వర్బల్. సో మనకి ఎక్కడికైనా వర్క్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మ్యాండేటరీ. అండ్ నెక్స్ట్ ఇది ఇంటర్వ్యూ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, మనకి ఫస్ట్ వచ్చేసి టైపింగ్ టెస్ట్ ఉంటుంది, నెక్స్ట్ వర్కింగ్ మాడ్యూల్ టెస్ట్. అంటే వాళ్ళకి సంబంధించిన ఏదైతే టూలో లేకపోతే ఏదో ఒక సైట్లో లేకపోతే హెచ్ఎంఐ పేజీ ఎలాంటిదైనా కూడా దాని మీద, సో వాళ్ళకు టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు వర్కింగ్ మాడ్యూల్. తర్వాత మనకైతే సెకండ్ రౌండ్ వచ్చేసి మేనేజర్ డిస్కషన్ అనేది ఉంటుంది. సో ఈ రెండు టెస్ట్ రౌండ్స్ అయితే మనం క్వాలిఫై అయిన తర్వాత మనకి మేనేజర్ రౌండ్ అనేది ఉంటుంది. సో మీరు జాబ్ రోల్కి ఎలా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కింద ఇచ్చిన వాటికైతే మనం ఫర్దర్ అసిస్టెన్స్ కోసం వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీరు జాబ్ రోల్కి ఎలా అప్లై చేయాలంటే నేను కింద మన డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన, మీరు అక్కడ త్రూ అయితే ఓపెన్ చేసినట్టయితే ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ యూనివర్సిటీ ఆల్ టికెట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, మొబైల్ నెంబర్, జెండర్ అండ్ గ్రాడ్యుయేషన్ ఇయర్ ఆఫ్ పాసింగ్, 10th పర్సంటేజ్, గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్, ఇన్స్టిట్యూషన్, కాలేజ్, డిస్ట్రిక్ట్. సో ఇవన్నీ ఇక్కడికి ఇచ్చేసి సబ్మిట్ క్లిక్ చేసినైతే మన ప్రొఫైల్ అనేది వాళ్ళకి వెళ్తుంది. సో మీరు నెక్స్ట్ మన ప్రొఫైల్ అనేది ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి మనైతే మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.